మీ సిస్టమ్ మ్యూట్ లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. బాత్ వస్తుందా? నా వాయిస్ వస్తుందా? yes 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 it's ఇప్పుడు అధికార ప్రతినిధులుగా లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా వారు బట్ట కాల్చి మొహాన్ వేస్తారు అనే విషయాన్ని చాలా సందర్భాల్లో చూపించడం జరిగింది. ఇందాకే ఆయన మాట్లాడుతూ ఈయనే కాదు అంటే సకల శాఖ మంత్రి చెప్పాను, మీ నాయకుడు అనలేదు బహిరంగ సభల్లో అనలేదు అని చెప్పుకుంటే వ్యవహారం ఉంటే చెప్పుకో. పవన్ కళ్యాణ్ అన్న మాటలు చెప్పాను, పవన్ కళ్యాణ్ ఇదే లోకేష్ గురించి ఏం మాటలు మాట్లాడాడో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు మీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడారో దాని గురించి చెప్పాను. అవన్నీ అబద్ధాలని ప్రజల దగ్గరికి వెళ్ళు. ఏం బట్టగాల్చి ముఖం వేయడం లే, మీరు వేస్తా ఉన్నారు బట్టగాల్చి ముఖం వేయడం, ముఖం మీద వేయడం. మీకు అదే పని, వేరే పని లేదు. ప్లీజ్ 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 అన్నమత్ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడారు, కంటిన్యూ ప్లీజ్ వేగర్ కంటిన్యూ ప్లీజ్. yes ఇప్పుడు ఇప్పుడు ఇంటరప్ట్ చేయకుండా మాట్లాడేటప్పుడు ఆయన ఇంటరప్ట్ చేస్తూనే ఉంటారు ప్రతి విషయానికి. నేను వింటున్నాను కదా క్వైట్ గా, కామ్ గా ఉండమండి. ఇప్పుడు ఆయనే చెప్పారు ఏమని, మా అధినేత టీడీపీని దారుణంగా విమర్శించారు, తల్లిని దూషించారు అని. మళ్ళీ అదే మాట ఇందాక చెప్పినట్టు మేము విమర్శించాము, లేకపోతే ఆ ప్రభుత్వంలో చేసిన తప్పులు విమర్శించాము, మళ్ళీ ఎలా పొత్తు పెట్టుకుంటారు అనే విషయాన్ని చాలా సందర్భాలు వివరించడం జరిగింది. మేము ప్రజల పక్షంగా పొత్తు పెట్టుకున్న రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మీలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోకూడదు, విపక్ష ఓటు చీలకూడదు. విపక్ష ఓటు చీలి పోయినసారి ఏమైతే జరిగిందో 2000 ఓట్లతో మా మార్జిన్లు మీకు వచ్చి ఈరోజు గెలిచిన స్థానాలు ఆ విధంగా అయ్యాయి. కాబట్టి మీరు ఏదైతే ప్రజలు బలంగా కోరుకుని మంచి పరిపాలన ఇస్తారనుకున్నారో అది పరిపాలన జరగలేదనే విషయాన్ని ఈ 4.5 ఏళ్లలో మీకు మీరే ప్రూవ్ చేసుకున్నారు. చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసుకున్నారు, డిబేట్ల సాక్షిగా కూడా మీరు ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి వద్దనుకుంటున్నాం మేము, ప్రతి ప్రభుత్వంలో ప్రజల పక్షంగానే పనిచేస్తామనే సంకేతాన్ని ప్రజలకు ఇస్తూనే ఉన్నాము. మా అధినేత ముఖ్యంగా ఎవరితోనైనా సరే రాష్ట్ర క్షేమం బాగుండాలి, రాష్ట్ర క్షేమం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలనే ఒకే ఒక కోణంతోనే. అలాగే మీరు ఇందాక చెప్పినట్టు మా పరిపాలనలో మా ఇష్టం వచ్చినట్టు మేము మార్చుకుంటాము, ఇన్ఛార్జ్ని కానీ ఇంకొకరిని కానీ వాళ్ళు పని చేశారా లేదా అనేది మా పార్టీ నిర్ణయము, మా అధినేత నిర్ణయిస్తారన్నారు. మరి ఆ లాజిక్ మాకు కూడా వర్తిస్తుంది కదా, మేము ఎవరిని నియమించుకోవాలో, మేము ఎక్కడ పోటీ చేయాలనో అది మా అధినేతని ఇష్టం, మా అధినేత నిర్ణయిస్తారు. మీరు మా పార్టీలో విషయాలు, అంతర్గత విషయాలు లేకొచ్చి మీరే దాన్ని ఎలా డిసైడ్ చేస్తారు, మీరు దాన్ని ఎలాగా కాంకర్ చేసి లేదు మీరు ఇలాగ మేము చెప్పినట్టు పని చేయాలని అనుకుంటారు, అలా కుదరదు కదా. ఎన్నిసార్లు చెప్పినా కూడా మిస్ అవుతూనే ఉంటారు. ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాన్ని మీరు ఎలా రూల్ చేస్తారు, మీరు ఎలా డిఫైన్ చేస్తారు, అది మాకు సంబంధించిన విషయము. మేము పార్టీతో మీరు ఎలా డిఫైన్ చేస్తారు. ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ కథ చూసుకోండి, వాళ్ళు ఎందుకు పోతున్నారు, వాళ్ళు మీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో పోతున్నారా, లేకపోతే మీరు వాళ్ళకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా వెళ్ళిపోతున్నారా, దానికి సమాధానం చెప్తే సరిపోతుంది. మర్చిపోయి ఎంతసేపు ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. మీరు అధికారం వచ్చి 4.5 ఏళ్ళు అయింది, ఏం సాధించారని చెప్పుకోండి ప్రజల్లోకి వచ్చి. అది చేయట్లేదు, వ్యక్తిగత దూషణలు మీ పార్టీలో ఇది జరుగుతుంది, మీరు అట్లా చేసినారు, మీరు ఇట్లా చేసినారు, ఇది చెప్పడానికి సరిపోయింది 4.5 ఏళ్ల నుంచి. రఫీ గారు కన్క్లూజన్ పాయింట్, రేపు బాబు గారు మళ్ళీ వస్తాను ప్లీజ్.